పక్షాన్ని బలహీనపరచడం అంటే చాలా అప్రజాస్వామ్యంగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకి వైసీపీ ఎమ్మెల్యే గెలిచారండి, గెలిచిన ఎమ్మెల్యేలకి ప్రభుత్వ పరంగా ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ని ఇవ్వటంలో కానీ అభివృద్ధిని చూడటంలోని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడంలో కానీ ప్రతిపక్షాలను గౌరవించడంలో కానీ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? వాళ్ళ మీద గెలిచిన ఎమ్మెల్యేని వదిలేసి అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేకి లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఇచ్చి 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు సీఎం నిధి నుంచి డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడ గెలిచిన వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని ధిక్కరిస్తున్నది దేనికి నిదర్శనం? కనుక ఏదైతే ప్రభుత్వం వాళ్ళని అన్ని రకాలుగా బలహీనపరిచి ఎమ్మెల్యేలను తన వెంట వచ్చేసేటటువంటి ఒక నిరంకుశమైనటువంటి విధానాలను అవలంబించడం వల్లే ఈవేళ గెలిచిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితికి కారణం ఒకవేళ గేట్లు ఎట్టేయటం అనేది నిజంగా నైతికంగా జరిగితే, ఇష్టపూర్వకంగా నేను పలానా పార్టీ విధానాలు నచ్చే కనుక ముఖ్యమంత్రి గారు ఈ అద్భుతమైన మంచి కార్యక్రమాలు చేశారు కనుక చెప్తున్నారు వాళ్ళు ఏదైతే అంచనా వేద్దాం. మనం నేను అనేది ఏంటంటే న్యూట్రల్ గా ఒక అసెస్మెంట్ చేద్దాం. గొప్ప అద్భుతమైన సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఉందని ఏ వర్గాల ప్రజలు భావిస్తున్నారు చెప్పాలి. నేను అనుకుంటున్నా మెజారిటీ ప్రజలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో సుఖంగా ఉన్నామనైతే ఆంధ్రప్రదేశ్ లో ఏ వాతావరణం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక పాజిటివ్ అప్రోచ్ తో ప్రభుత్వంలోకి వెళ్ళి చేరే పరిస్థితే లేదు. అయితే నీ అనైతికంగా చేయాలి లేకపోతే అధికారం అండ చూపు చేయాలి, బెదిరింపులకు చేయాలి, అంతే. విజయబాబు గారు, భాస్కర్ గారు మీతో మాట్లాడతాను ఒక్క నిమిషము. ఈ గేట్లు ఎత్తేయటం సరే, గేట్లు అనే పదాన్ని ఏదో దీనికోసం వాడుండొచ్చు కానీ, బట్ పార్టీలోకి చేర్చుకోవటం ఎస్పీ రెడ్డి గారి దగ్గర నుంచి కొత్తపల్లి గీత గారు పాత విషయాన్ని ప్రస్తావించారు ఆయన. బట్ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తెలుసు. బట్ ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అవుతా ఉంది బెంగాల్లో, లెఫ్ట్ ఏ విధంగా అయితే ఒక 3 దశాబ్దాల పాటు ఉందో, మమతా బెనర్జీ ఇప్పుడున్న వాతావరణం ఎట్లా ఉందో, ఆమె నెక్స్ట్ కూడా అధికారంలోకి వస్తుందనేది దాదాపుగా అందరూ అనుకుంటున్న నేపథ్యం ఉంది. ఎట్లయితే కంప్లీట్ గా ప్రతిపక్షాన్ని బలహీనపరిచి వెళ్తా ఉన్నారు, అటువంటి ఒక ఇది మనం తీసుకురావాలి అనేటువంటి ఒక ధోరణి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. గేట్లు ఎత్తేయటం అంటే మామూలుగా మన ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఎత్తేస్తేనే నీళ్లు చేపరిస్తలేదు తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, ఇక రాజకీయ గేట్లు ఎత్తేస్తే వచ్చే బురద నీరు ఏమాత్రం ఉంటుంది? ఆ బురద నీరు వచ్చిన తర్వాత మిగతా దాన్ని అంతా కూడా ఎలా కలుస్తుంది చేస్తా అనేది మనం ఊహించవచ్చు. తర్వాత ఇక్కడ మనం చర్చించాల్సిన డిబేటబుల్ థింగ్ ఏంటంటే, రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అపోజిషన్ పార్టీలోకి వెళితే రాజకీయాల్లో అది డిబేటబుల్ అవుతుంది. అధికారం కోసం వెంపర్లాడతా అంతకుముందు వరకు వీరతాళ్ళు వేసుకుని మా నాయకుడు ఆహా ఊహో అని అన్నాళ్ళు, మళ్ళీ చీ కొట్టేసేసి అవతలకి వెళ్ళి ఈయన ఆహా ఊహోని పొగిడేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఉందంటే, దీన్ని ప్రజలకి ముందు ఎవరైతే వీళ్ళు ఒకవేళ ప్రకటనిస్తారు ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది ఆహా ఊహో అని, కానీ ఆహ్వానించేటువంటి వాళ్ళు కూడా అదే సమయంలో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు వీళ్ళని తీసుకుంటున్నాము అని చెప్పని. కారణం ఏంటంటే ప్రజలు ఓట్లు వేశారు. ప్రజలు ఎందుకు వేశారంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా వేయొచ్చు లేకపోతే ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి వేయొచ్చు. కాబట్టి అందులో మిక్స్డ్ పీపుల్ ఉంటారు. ఆ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎంత ఆర్భాటంగా అయితే మీరు యాంటీ డిఫెక్షన్ లా అనేది తెచ్చుకున్నారో, అంటే భారత రాజ్యాంగం ఇచ్చింది మీకు, ఆ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాన్ని పదిలంగా గౌరవించాల్సిన స్థితి మీ చేతిలో ఉంది, ప్రజల చేతుల్లో లేదు. కాబట్టి అక్కడ ఇవ్వాలి. తర్వాత ముఖ్యంగా స్పీకర్స్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. స్పీకర్లు ఏంటంటే మేము రాజకీయాలకు అతీతంగా ఒక ధర్మంగా ధర్మాసనం మీద కూర్చొని వ్యవహరిస్తామని ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళు అంతకంటే కూడా మరీ దయనీయమైనటువంటి స్థితిలో వ్యవహరించడం. తర్వాత దాంట్లో ఉంది వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రిజుడీస్ అని చెప్పని, దాంట్లో ఆ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రిజుడీస్ తో వ్యవహరిస్తామని చెప్పి ఇది యాంటీ డిఫెక్షన్ లాలో ఇవాళ ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. సుప్రీంకోర్టు వచ్చింది అంటే అసెంబ్లీలో సస్పెన్షన్, అవునండి, అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇట్ ఈస్ దేర్ వెరీ మచ్ అండి యాంటీ డిఫెక్షన్ లాలో కూడా చాలా స్పష్టంగా ఉన్నది. ఏంటి, ఫస్ట్ అమెండ్ చేసిన తర్వాత అంటే 52వ రాజ్యాంగ సవరణలో మామూలు కావాల్సింది ఏంటంటే 1/3 మెజారిటీ అయితే అది మెర్జర్ కిందకు వస్తుంది అన్నారు. తర్వాత దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించుకోవడంతో మళ్ళీ ఇమీడియట్ గా 91వ సవరణ చేశారు. 91వ సవరణ చేసిన తర్వాత 2003లో దాని ప్రకారంగా చెప్పింది ఏంటంటే 2/3 మెజారిటీ ఉండాలి. అది కాకుండా ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించుకొని వీళ్ళు వస్తున్నప్పుడు స్పీకరు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 8వ క్లాజులో చాలా స్పష్టంగా స్పీకర్ షుడ్ యాక్ట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రిజుడీస్ అని చెప్పని ఉంది. అలాగే తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త వాదన వచ్చింది ధర్మాసనాలు, అంటే కోర్టు షుడ్ నాట్ ఇంటర్ఫీర్ ఇన్ టు దీస్ మ్యాటర్స్ అని చెప్పని కొన్ని జడ్జిమెంట్స్ వచ్చాయి. కానీ అట్ ది సేమ్ టైం 226, 227
వీటి ప్రకారంగా ఏంటంటే కోర్టులు ఎప్పుడైనా కూడా ఇంటర్ఫియర్ కావచ్చు. ఇవాళ కూడా ఏదో వార్తలో సహజ న్యాయ సూత్రాలు అని చెప్పని ఉంది. న్యాచురల్ జస్టిస్ అనేది ఒకవైపు ఉంది, తర్వాత ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా హైకోర్టులు సుప్రీంకోర్టులు 226, 227 కలుస్తామనే మాట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇందాక ప్రభాకర్ గారు మాట అన్నారు, లిస్టు చాలా ఉంది, చదివితే ఇబ్బంది ఉంటుంది, చదవాల్సిన అవసరం ప్రస్తుతం లేదు, అట్లానే మీరు ఏదో ఆదినారాయణ రెడ్డి గారు కేశవరెడ్డి గారు ఏదో 700 కోట్లు అన్నారు. సరే రేపు పొద్దున ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తారు ఎందుకు వెళుతున్నావు, ఆ పరిస్థితులు ఏంటి, ఆ పార్టీలు అనేటువంటి వాతావరణం ఉందని. భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ లిస్ట్ అన్నారు, లిస్ట్ ఏముంది అన్నది ఒక క్రియేటెడ్ గా జూపూడి అంటే మాకు చాలా గౌరవం, ఎంత కలిసి చాలా దగ్గర కూడా ఆయన ఆయన మాటను మేము వ్యక్తిగతంగా అయితే ఇష్టపడుతుంది తప్ప పార్టీ పరంగా వచ్చేటప్పటికి కొంత విభేదించవచ్చు. కానీ ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ఏదో ఆ లిస్ట్ ఏదనేది అది ఆంధ్రజ్యోతి పేపర్ ప్రచురించింది, ఈనాడు పేపర్ ప్రచురించింది, బహిరంగ పరిచారు, వాళ్ళు పరిచిన తర్వాత వాళ్ళు పెట్టి పేపర్ వాళ్ళకి బుద్ధి లేదు, రాష్ట్ర వాళ్ళకి బుద్ధి లేదు, చంద్రబాబు బుద్ధి లేదు, వాళ్ళందరూ ఏ పేర్లు అయితే రాశారో ఆ పేర్లందరూ వాళ్ళు తిట్టారు, చీవాట్లు పెట్టారు, మా పేర్లు ఎలా రాస్తారు, మేము పోతానన్నా, మేము జగనన్న సైనికులు రాష్ట్ర వారసులు అని ఈ లిస్టు ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నది. ఆంధ్రజ్యోతి ఈనాడు ఎప్పుడో ప్రచురించింది, ఆ ప్రచురించిన వాళ్ళని ప్రచురించడానికి వెనకాల ఇద్దరు కూడా వాళ్ళందరూ కూడా తిట్టడం జరిగింది, ఇదంతా కూడా వాస్తవం. రెండోది మెయిన్ గా వచ్చేటప్పటికి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనే మూతపడే పరిస్థితికి వస్తాను. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు హైదరాబాద్ కీలకత్వం అయిపోయింది, ఈ విజయవాడకి వెళ్ళిపోదామని. ఈ పరిస్థితుల్లో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేస్తారు, ఏదో చేసేస్తారు అనుకోవడం భ్రమ. కాబట్టి అన్న భ్రమలో వద్దన్నా, ఎందుకంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు పరిపాలన ఏం చేసి ప్రజల మన్నలు పొందాలని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడికి గౌరవం ఉంటుంది తప్ప గేటు కాడ కాపలాదారులాగా నిలబడుకొని స్వాగతం పెరగడంగా పల్లకిలో పూలు పెట్టుకొని నిలబడుకున్న ఎవరు రారు, వచ్చినా బాగుకునేది కూడా ఏం లేదు. ఉన్నోళ్ళు అసంతృప్తి ఉన్నారు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నారు, వాళ్ళు ఎలా కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడు, దాని గురించి కష్టపడుతున్నారు ఆలోచించనన్నా. ఒకటి మనం స్పష్టంగా చెప్తున్నా, ప్రభాకర్ అన్న కానీ తెలుగుదేశం పార్టీకి కానీ భారతదేశ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు. తన ఒక మాట అన్నాడు అన్న, అతను కలిచారు కాబట్టి, జలీల్ ఖాన్ గారు కలిచారు కాబట్టి పార్టీలో చేరతారని. చంద్రబాబు నాయుడు ఒకే జిల్లాలో పుట్టాం, ఇద్దరు ఒకే అన్న ఒక్కనిసన్న ఒకే నియోజకవర్గంలో పుట్టాం అన్న, ఒకే నేను ఒకే నియోజకవర్గంలో పుట్టాం, నేను కూడా చంద్రబాబు నాయుడుకి రెఫరెన్స్ చేసి ఇచ్చా, చిత్తూరు జిల్లాలో నీటి సమస్య తతమతం అయిపోతుంటే ముఖ్యమంత్రి గారిని మేము కూడా యూనివర్సిటీ గ్రౌండ్ లెక్క రెఫరెన్స్ చేసి ఇచ్చాం. అంటే రెఫరెన్స్ చేసిన ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఇచ్చిన పార్టీలు మారిపోతారా? అంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చే డబ్బే ఉన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ డబ్బ, ప్రజల డబ్బే చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, ప్రజలు కట్టిన పన్నులో ఇతరత్రలో ప్రజాతను ముఖ్యమంత్రిగా తన ఆధీనంలో ఉంది కాబట్టి ప్రజా సమస్యలు పరిష్కరించమని శాసనసభ్యులకు అడుగుతాం. నేను కూడా రెఫరెన్స్ చేసి ఇచ్చా, చెప్పండి ప్రభాకర్, రెఫరెన్స్ చేసి ఇస్తే పార్టీ మారిపోతారంటే పెన్నుల్లో చాలా మంది కలుస్తుంటారు. ఓకే భాస్కర్ రెడ్డి, మీరు మొత్తానికి ఆదినారాయణ రెడ్డి ఒకటి మాత్రం దాదాపుగా కన్ఫర్మ్ చేస్తున్నారు, కానీ మిగతా అయితే ఉండే అవకాశం లేదని మాట్లాడుతూ ఉన్నారు. తాత్కాలిక సచివాలయానికి రేపు శంకుస్థాపన, మొత్తానికి ఒక మూడు సందర్భాలు అయినాయి ఇప్పటికి, ఒకసారేమో పూజ, తర్వాత మళ్ళీ మోడీ గారు వచ్చి ఒక శంకుస్థాపన, మళ్ళీ రేపు ఒరిజినల్ మళ్ళీ తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన, దాదాపు 3,350 రూపాయలు చదరపు అడుగు లెక్కలో కన్ఫర్మ్ చేశారు. బట్ జూన్15కి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఏ మేరకు అనుకుంటున్నారు సాధ్యమవుతుందా? పరిపాలన తాత్కాలిక సచివాలయంతో ఇక పరిపాలన కంప్లీట్గా విజయవాడ నుంచి గాడిలో పడే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే ఎప్పుడు షిఫ్ట్ అవుతారు ఏంటనేది కాదు, కానీ ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా అదేం పెద్ద అసాధ్యం కాదండి. పైగా ఉన్న కంపెనీలు కూడా ఏంటంటే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి కంపెనీలు, ఎల్ఎన్టీ ఇవన్నీ అంటే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఫ్లైఓవర్స్, వాళ్ళకి ఇంకా లైన్ క్లియర్ అయితే ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగే వాళ్ళు కాబట్టి ఆ ప్రాతిపదికన డెఫినెట్గా జరుగుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, అంటే యాజ్ ఏ ఆర్టీఐ కమిషనర్గా నేను కోరుకునేది, దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఇన్ ఆర్టీఐ యాక్ట్, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ని, తర్వాత స్టూడెంట్స్ని, ఇలాంటి వాళ్ళని కూడా భాగస్వాములను చేసి ఆ మెటీరియల్ టెస్టింగ్కి ఏదో అంతర్జాతీయ ప్రమాణాలు కాబట్టి వాడి మీద భరోసాను కూడా ఇవ్వలేదు. మనం చాలా చూసాం వాటర్ గేట్ స్కామ్ దగ్గర నుంచి కూడా. అందుకని టు బి ఆన్ సేఫ్ సైడ్ ఏంటంటే పబ్లిక్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది మనది ప్రజా రాజధాని అని. ప్రజా రాజధాని అన్నప్పుడు ఎన్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి, సోషల్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ కూడా మెటీరియల్ టెస్ట్కి ఆర్టీఐ ప్రకారంగా అడిగేటువంటి రైట్ ఉంది.
ఆ రకంగా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే గౌతమ్ గారు, సచివాలయం కానీ దీని మీద కానీ దీనితోటి ఇక ఇదేమో సచివాలయం ఇమీడియట్ గా పరిపాలన స్టార్ట్ అవుద్ది, ప్యారలల్ గా ఒరిజినల్ అమరావతి నిర్మాణం అనే కార్యక్రమం కూడా ఒక రెండు మూడు నెలల్లో స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఒక ఇది కనిపిస్తా ఉంది. ఒకటి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని కావాలి, ఒక సచివాలయం కావాలి, పరిపాలన అక్కడి నుంచే సాగాలి. ఇది దాని పట్ల ఎవరికి అభ్యంతరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న నడవడిక తీరు చూస్తే ప్రజల సొమ్ముని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ సెక్రటరేట్లో ఉండటానికేమో 30 కోట్లు 20 పెట్లు పెట్టి ఆఫీస్ రెన్యువేషన్ అంతా చేయించి ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. తర్వాత ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళి వేరే ఆఫీసులో ఉండని అక్కడ ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కోసం అని అక్కడ 10 కోట్లు 15 కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు. తర్వాత ఈ సింగపూర్తో ఒప్పందాలు, రాజధాని ఒప్పందాలు, ప్లానింగ్ అంతా జరిగిపోయిందని రోజు ప్లాన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా జస్ట్ మనం వెళ్తామే అని చెప్తున్నారు. ఇంత రెడీ అయిన తర్వాత తాత్కాలిక రాజధాని అనే మాట ఎందుకు వస్తుంది? ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మనకి ఒకవేళ నిజంగా 10 ఏళ్ళ ఇక్కడ ఉమ్మడి రాజధానిగా మనం ఉన్నాము, ఇక్కడ జరుపుకునే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి పాలన సాగించే అవకాశం ఉంది, కంప్యూటరైజేషన్ వచ్చింది, మీరు ఎమ్మెల్యేలు మంత్రులకు అందరికీ కంప్యూటర్లోనే అన్ని క్యాబినెట్ నడుపుతూ ఉన్నారు, ఒకవేళ ప్రజలతో ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి పాలన అనే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రజల సొమ్ముని ఇన్ని చేయటం అనేది ఎట్లా? తాత్కాలిక సచివాలయం తాత్కాలిక భవనం అని కాదు కదా. నేను చెప్తున్నాను ఒక మాట ఏంటంటే, శాశ్వత రాజధానిలోనేమో స్ట్రక్చర్స్ ఏవి ఎక్కడ రావాలి అంటే ఒక ప్లానింగ్ ఉంది. అవును, కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇమీడియట్ గా ఇప్పుడు ఒక ఖాళీగా ఉన్న స్థలంలో ఓ చోట బిల్డింగ్స్ కట్టేసి రేపొద్దున ఆ బిల్డింగ్స్ ని వేరే దానికి వాడుకుంటాం అని చెప్పారు. నేను అనేది ఏంటంటే, నీకు ప్లాన్ అంతా రెడీ అయిపోయినప్పుడు ఎక్కడ రాజధాని, ఎక్కడ శాసనసభ వస్తుందో, ఎక్కడ కంప్లీట్ కాలేదని కదా, అన్ని అయిపోయినప్పుడు మళ్ళీ ఈ మధ్యలో నీకు 200 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే వచ్చింది. ఒక నెల సమయం తీసుకుని పలానా ప్లేస్ లో మన ప్లానింగ్ లో ఇక్కడ శాసనసభ వస్తుంది కనుక పర్మనెంట్ శాసనసభ కడదాం, పర్మనెంట్ సచివాలయం కడదాం అని దానికోసం మీరు వెళ్తే అది సద్వినియోగం అవుతుంది. కానీ మీరు ఊరికనే ఇట్లా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయటం మాత్రం అది మంచి పద్ధతి కాదు. మీరు చెప్పండి, ఈ 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి మీరు శివరామకృష్ణ కమిషన్ కానీ ఇతర ప్రతిపక్షాలను కానీ రాజధాని విషయాల్లో ఈ విషయాల్లో తీసుకోలేదు, దేశీయ నిర్మాణ సంస్థలతో మీరు ఏం ఒప్పందాలు చేసుకోలేదు, మీ రహస్య డాక్యుమెంట్లు సుమారు 400-500 జీవోలు రహస్యంగా ఉన్నాయంటున్నారు. ఎవడైనా కేసు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే, నేను చెప్పాను ఇంతకుముందే, వెళ్తే 1 మంత్ లోపల వెళ్లాలట, కనుక ప్రతి పౌరులకి అందుబాటులో లేకుండా జీవులన్నీ రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ 5 సభ్యుల ధర్మాసనం వేసింది. అందుకని ఫైనల్ గా నేను చాలా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఇంతగా దుర్వినియోగం చేసే వైఖరి మంచిది. ఇందా భాస్కర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు, దానికి మీరు యూ హావ్ టు రియాక్ట్. అది భారతదేశంలో ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకతని మూటగట్టుకున్న ప్రభుత్వం లేదనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. అంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షం మీద ఎంత వ్యతిరేకత ఉందో అది కూడా చెప్పగలిగితే మంచిది. పాలకపక్షం మీద వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతూ ఉంది వాడు, వాళ్ళు అది కూడా చెప్పుకోకపోతే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని ఇప్పటికీ గందరగోళం గురైనటువంటి నేపథ్యం, సరైనటువంటి లీడర్షిప్ లేదని, ప్రతిపక్ష పార్టీ ప్రత్యక్షంగా కన్స్ట్రక్టివ్గా ఉండలేకపోతుందని, ప్రతిపక్ష పార్టీకి రాజకీయ అవగాహన చాలా తక్కువ ఉందని, ఇవన్నీ ప్రజలు నిర్ణయించారు, ప్రజల్లో కూడా వెళ్ళిపోతూ ఉంది. పాలకపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువ ఉందని ప్రతిపక్షాలు చెప్తున్న మాట కానీ ప్రజల్లోకి వెళ్ళండి. ఎక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి సమయాన్ని మొత్తాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్కి ప్రజలకి దగ్గరగా ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇదిగో ఈ ముఖ్యమంత్రి వచ్చాడు మా సమస్య తీరిపోయింది లేకపోతే ప్రభుత్వం దగ్గరగా వస్తుందని ప్రజలు అనుకుంటా ఉంటే ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షం అదే చెప్తుంది. కానీ ప్రజలకు జనంలోకి వెళ్ళాలి, సరే వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి చెప్పే హక్కుని, ఎవరి మీద వ్యతిరేకత ఉంది, ఎవరు ఎటు పోతున్నారో వెయిట్ అండ్ సీ. నేను ముందుగా నాకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో పాలకపక్షం ఈరోజు చాలా కన్స్ట్రక్టివ్గా, చాలా పద్ధతిగా, ఏది తొందరపడకుండా ఆచి తూచి, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో, ప్రతి అంశాన్ని కూడా 1-4 సార్లు చర్చించి అనేక మంది మీద అభిప్రాయాలు తీసుకొని తర్వాత ఒక నిర్ణయం ప్రకటించే ఆలోచన. ఈరోజు ఈ రాష్ట్రానికి ఏ సమయంలో ఏది ఎక్కడ కావాలి, ఏ కొన్ని డబ్బులు మామూలుగానే ఖర్చు అవుతున్న మాట వాస్తవమే, నేను గౌతమ్ తోటి కొన్ని విషయాల్లో విభేదించలేకపోతున్నాను. రాష్ట్రం ఎడగొట్టిన తర్వాత ఒక రూమ్ కావాలి, సెక్రటరీలో ఒక బ్లాక్ కావాలి, ఆ బ్లాక్లో ఏముంది మొత్తం అన్ని పీక్కొని పోయిన తర్వాత ఆడు కనీసం కొంత కన్స్ట్రక్షన్ అయితే జరగాలి, జరిగింది, దానిలో 2-3 కోట్లు లేదా 10 కోట్లు ఖర్చు అవుతాయంటే ఖచ్చితంగా అవుతాయి. అరే ఇన్ని లక్షల కోట్ల నిర్మించినటువంటి రాజధానిని లేకపోతే దీన్నే వెళ్ళిపోయి, మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత వెళ్ళిపోతున్నాం, దాని గురించి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మమ్మల్ని ఎలగొడతారు అంటే, చంద్రబాబు నాయుడు గారు చెట్టు కిందే ఉండి ఒక చిన్న ఆఫీస్ని ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. పోయిన ఎమ్మెల్యేలు కానీ సెక్రటరీలు కానీ మంత్రులు కానీ ఎక్కడ ఉండాలో తెలియదు. అయితే రేపు వచ్చే రాజధాని కోసం
స్థలం మార్క్ చేయబడింది అక్కడే కట్టచ్చు కంటే దాని తర్వాత పక్కన ఎన్ని వస్తాయి, చాలా విషయాలు ఉంటాయి. ఈ రోజు కూడా దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఇప్పటికీ రోడ్డు అవుతూనే ఉన్నారు. కాలువ ఎక్కడ మురికి కాలువ ఎటు పోతుందని, లేకపోతే మనం అండర్ గ్రౌండ్ లైన్ పైప్ లైన్ ఎటు తీసుకెళ్లాలని, ఎలక్ట్రికల్ లైన్ ఎటు తీసుకెళ్ళి, టెలిఫోన్ లైన్ ఎటు తీసుకెళ్ళి, అది మీరు ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారు, దీన్ని తవ్వద్దు కదా అప్పుడే తవ్వేశారు కదా అంటే మనం ఏం చెప్తాం దానికి. కొన్ని సమస్యలకి కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కొన్ని డబ్బులు ఒకవేళ ఖర్చు అయితే ఖర్చు కావచ్చు, బట్ పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలిక రాజధాని నిర్మిస్తే అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే పరిపాలన ఇక్కడి నుంచి మనం వెళ్ళాలని షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాం. ఎస్, అన్ఫార్చునేట్ ఇది. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు దగ్గరగా ఉండాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు ముందెళ్లారు, ముఖ్యమంత్రి గారు ముందెళ్లిన తర్వాత పరిపాలన మొత్తం వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళితే ఎక్కడికి వెళ్ళాలి? సో ఒక టెంపరీ హౌస్ అనేది ఒకటి కావాలి. ఇప్పుడు దాకా చెట్టు కిందే ఉన్నాం, ప్రజలు చూశారు, ప్రభుత్వం చూస్తూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బాధపడతా ఉన్నాం అనేకమైన అంశాల్లో. బాధ్యతారహితంగా ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఏం మాట్లాడతాయో ఈ రోజు నేను ఇంకొక అంశం ఒకే అంశం ముగిస్తాను. సో జరుగుతున్నటువంటి దీన్ని మీరు దయచేసి కొన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇది దుర్వినియోగం అనబాకండి. ఏ పని జరగదు. టెంపరీ వచ్చిన తర్వాత అది ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ కో లేకపోతే ఇంకొక స్టేట్ ఇన్స్టిట్యూషన్. మీరు చెప్పారు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక భవనం. భాస్కర్ రెడ్డి గారు ప్రతిపక్షం మీద ఏమాత్రం ప్రజల్లో నమ్మకం ఉందో అది కూడా మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అంటున్నారు ప్రభాకర్ గారు ఇందాక. పాలక పక్షం మీద వ్యతిరేకత అన్నారు, అది ఎంత మాత్రం లేదు జనంలోకి వెళ్తే తెలుస్తుంది. అసలు ప్రతిపక్షాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారో ఒకసారి అది కూడా వాళ్ళు ఒకసారి అనలైజ్ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఫినిష్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది, ప్లీజ్. మా ప్రభాకరణ చెప్పిన దాంట్లో ఒక దాంట్లో నేను ఏకీభవిస్తున్న, ప్రజల్లోకి వెళ్లితేనే ప్రజల్లో ఎవరి మీద వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. కాబట్టి గత ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ నీటి సంఘాలకు ఎప్పుడు నామినేట్ చేసిన పద్ధతి లేదు. నీటి సంఘాలకు ఎన్నికలు పెట్టండి, రైతులు ఓట్లు వేస్తారు. ప్రతిపక్షం పైన వ్యతిరేకత ఉందా, ఆ పాలక పక్షం వ్యతిరేకత ఉందో తెలిసిపోతుంది. లేదు, ఇప్పుడు పెండింగ్ ఉన్న స్థానిక సంస్థలు ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఒక 200-300 పెండింగ్ ఉన్నా వాటిని నిర్వహించండి, ప్రజల్లోకి వెళితే ఎవరి మీద వ్యతిరేకత ఉందో తెలిసిపోతుంది. కాబట్టి మీరు ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రిని ఉపయోగించి ఈ 2 సంవత్సరాలు ఒక ఎన్నిక పెట్ల ఒక ఎన్నిక పెట్టించండి, మీ ముఖ్యమంత్రి మీద ఉన్న వ్యతిరేకత ఎంతో తెలిసిపోతుంది. రెండో, తాత్కాలిక రాజధాని అంటారు, తాత్కాలికంగా పట్టుచం కట్టారు, పోలవరం పోయింది. ఇలా తాత్కాలిక రాజధాని అంటున్నారు, శాశ్వత రాజధాని పోయింది. కాబట్టి తాత్కాలిక ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు గ్యారంటీగా, ఇతనే పర్మనెంట్ ముఖ్యమంత్రికి కూడా అంతా తాత్కాలికంగానే రాష్ట్రంలో జరుగుతున్నాయి కొన్ని. ఈరోజు శాశ్వత రాజధాని కడతాను, సింగపూర్ చేస్తాను, జపాన్ చేస్తున్నారు, నువ్వు తాత్కాలిక రాజధానికి 2016-17 పూర్తి అవుతుంది. మళ్ళీ ఎప్పుడు నువ్వు శాశ్వత రాజధాని కట్టేది? 10 ఏళ్ళు మనకు పర్మిషన్ ఉంది రాజ్యాంగ సవరణలో, రేపు మనకు విభజన చట్టంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు తాత్కాలిక రాత్రి మూలు యుద్ధ ప్రాతిపదికన కొత్త రాజధాని నిర్మించు, రైతులు చెల్లించు, కొత్త రాజధాని అట్ట చేస్తా ఇటు చేస్తానని చెప్పి పత్రికల్లో ప్రకటన చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని నీకు నీ పార్టీ సంవత్సరాలు కావాల్సిన డబ్బులంతా వచ్చేసిన తర్వాత ఇంకా కేలకత్వం అయిపోయింది, కొత్త రాజధాని అవసరం లేదని తాత్కాలిక రాజధాని కట్టుకుని కాలం ఇప్పుడు ఎందుకంటే ఈ పుణ్యకాలం పూర్తి చేసేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రజాధనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిందో కాదు, ఎన్టీఆర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందో కాదు, ప్రజాధనం దళితే దుర్వినియోగం చేయొద్దని చెప్తున్నాను. ఒక తన వాడి విమాన ఖర్చులకే కొన్ని 100 కోట్లు ఇప్పుడే చెక్ చేయాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా విమానం స్పెషల్ ఫ్లైట్కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఒక ముఖ్యమంత్రిని చూపించు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేయాలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారి. ఓకే భాస్కర్ గారు, ప్రభాకర్ అంటే ప్రతిపక్షంగా వాళ్ళకి పాపం ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో అన్ని తాత్కాలికం అన్ని ఎన్నికలు జనరల్ ఎన్నికల కన్నా ముందు వెళ్ళిపోయినాయి. ఉప ఎన్నికలు ఉన్నాయి, జరపట్లేదు అనమాట అంటాం. వాటి షెడ్యూల్ రావాలి కదా, షెడ్యూల్ వచ్చినప్పుడు తెలుస్తుంది. షెడ్యూల్ లేకుండా ఎన్నికలకు భయపడాలనే మాట లేదంటారా? ఆ సమస్య లేదు, ఎన్నికలు పెడితే అసలు వాళ్ళ అకౌంట్ చూసుకోవాలి. అసలు ఎలక్షన్స్ వస్తాయి కదా రేపు ఏళ్ళ నుంచి. వైజాగ్ కర్నూలు కడప మన కాకినాడకి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు చాలా సిస్టమేటిక్ గా పోతున్న వ్యక్తి మీద బురద తెల్లాలని నేను అడుగుతున్నా. రాజధాని కట్టండి అంటున్నారు, ఆ రాజధాని నిర్మాణ శంకుస్థాపనకి మీరు ఎందుకు రాలేదు అసలు? రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా భాస్కర్ గారు మరోసారి మాట్లాడదాం రాజధాని అంశాల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు న్యూస్ క్యాన్, రేపటి న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.